Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Pawan Kalyan garu ante ayana cheppangane kaapulandaru iga Pawan Kalyan garu cheppangane Chandrababu Naidu gari pallaki moyalaneetuvanti prayatnam jarugutundani bhramistunnaremo. చరిత్ర తెలుసుకోండి ఒక్కసారి. తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో కాపుల్ని అణచివేసినటువంటి ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం తప్ప, పార్టీ తప్ప. కాపులు శ్రేయస్సు కోరేటటువంటి పార్టీ కాదది. ఆ విషయం ప్రతి వ్యక్తికి కూడా, కాపు సోదరుడికి గుండెల్లో ఉన్నది ఆ భావన. దాన్ని అంతా చెరిపేసి, ప్యాకేజ్ కొట్టేసి, డబ్బులు కొట్టేసి, సినిమా అమ్మేసినట్టుగా కాపుల్ని చంద్రబాబుకి అమ్మాలని ప్రయత్నం చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని కాపులు కనిపెట్టి ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. కేసు కొట్టేస్తేనే ఇంత కంగారు పడిపోతున్నారు, కేసు కొట్టేస్తేనే ఇంత ఆవేదన పడిపోతున్నారు రామోజీరావు గారు. ఏమిటండి ఇది, మేము అర్థం కాలేదు. నిరూపణ కాకపోతే కేసు కొట్టేస్తే దానికేంటండి ఫ్రంట్ పేజీలు వేసి ఇంత గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హర్షించాలండి. ఒక దోషులు కాని వారిని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే, కోర్టులు వాటిని ప్రూవ్ చేయలేక కొట్టేస్తున్నప్పుడు హర్షించవలసిన వారు ఇవాళ మీరు ఎందుకు హర్షిస్తారు? జాతి వైరం కదా, మమ్మల్ని ఏదో ఒక విధంగా తొక్కేయాలని కదా మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నది. అందువల్ల మీరు హర్షించకపోగా ఇలాంటి పిచ్చి రాతలు రాసి ఏదో చెయ్యాలని అనుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామమని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, మరి ముఖ్యంగా కాపు సోదరులకి తెలియపరుస్తూ ఉన్నాను. మల్లారెడ్డి గారు ఎప్పటికైనా మా కేసీఆరే పోలవరం నిర్మిస్తారని, ఆయన మల్లారెడ్డి గారు కొద్దిగా కామెడీగా మాట్లాడతారు. నేను ఒక మాట చెప్తాను. ఈ మధ్యన ఏమన్నారండి, పోలవరం నిర్మాణం జరిగితే భద్రాచలం మునిగిపోతుందని చెప్పాడు ఆయన ఒక ఆయన ఆయన మంత్రిగా. మరి వాళ్ళేమో పోలవరం మేమే నిర్మిస్తాడు ఏదో కామెడీ చేస్తుంటారు. ఈ కామెడీలకి నేనేం సమాధానం చెప్పను? మల్లారెడ్డి గారు కామెడీ చేసే కార్యక్రమం చేసినట్టున్నారు. పోలవరాన్ని వ్యంగ్యం చేయవలసిన అవసరం లేదు. పోలవరం రాజశేఖర రెడ్డి గారి కళ, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సాకారం చేస్తారు, ప్రారంభిస్తారు. మల్లారెడ్డి గారు కట్టాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారు కట్టాల్సిన అవసరం లేదు. అయ్యా కేసీఆర్ గారు, మల్లారెడ్డి గారు కాస్త ఆ వాటర్స్ దగ్గర తగాదా పడుకోకుండా మా షేర్ మాకు ఇప్పించండి అయ్యా, మీకు అన్నం పెడతామని చెప్తున్నా ఇంతలా. పవన్ కళ్యాణ్ గారు కలిసారు, కలుస్తూనే ఉంటారు. అదేదో అదేదో సినిమాలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని అంటే వీళ్ళు మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటారు. ఎందుకు కలుస్తున్నారో అర్థం కాదు. క్యాష్ మార్పిడి ఏమైనా జరుగుతుందేమో. ఎందుకు కలుస్తున్నారు, ఇన్నిసార్లు ఎందుకు కలవరు, ఒకసారి కలవరాదు? అసలు మీరు కలిసే ఉన్నారుగా, విడిపోయి ఎక్కడ ఉన్నారు నాకు అర్థం కాలేదు. రహస్యంగా ఎప్పుడూ కలుసుకునే మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి అలవాటండి, ఒక పార్టీలో ఉంటాడు వేరొక పార్టీతో కలుస్తూ ఉంటాడు. ఇది ఆయనకు అలవాటే, నిత్య జీవితంలోనూ అలవాటే, రాజకీయాల్లోనూ అలవాటే, ఏమీ సందేహం లేదు. అసలు ఎందుకు కలుస్తున్నారో ఏమిటో ఎవరికైనా అర్థం ఉందా? అదేమంటే పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీతో ఫ్రంట్లో ఉన్నానంటాడు, చంద్రబాబుతో కలుస్తుంటాడు. బహిరంగ కలుస్తుంటాడు, రహస్యంగా కలుస్తుంటాడు. ఆయన ఎవరు, వీళ్ళిద్దరికీ మధ్యన ఒక ఆయన సయోధ్య చేసే ఆయన, ఆయన పేరేంటి, మనోహర్, మనోహర్ ఉన్నాడు. వీళ్ళు కలుస్తుంటారు, ఏదో మార్పులు చేసుకుంటుంటారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కలయికలు, అనైతికమైన కలయికలు, సామాన్యుడి మీద కుట్ర చేసే కలయికలు. ఎట్ట 3000 ఎగ్గొడదాం, ఎవరు వృద్ధాప్య పెన్షన్ ఎట్ట ఎగ్గొడదాం, అమ్మఒడి ఎట్ట ఎగ్గొడదాం, ఈ కలయికలన్నీ కూడా కుట్ర చేసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీసి సంక్షేమ కార్యక్రమాలను రూపుమాపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరిని ప్రజలు తిరస్కరిస్తారు, తిరస్కరిస్తూనే ఉంటారు.